ఖతార్ వేదికగా ఫిఫా ప్రపంచ కప్లో సంచలనాలు నమోదవుతున్నాయి. అల్థుమమ్ స్టేడియంలో జరిగిన బెల్జియంపై 2-0 తేడాతో మొరాకో జట్టు ఘన విజయం సాధించింది. ప్రపంచ రెండో ర్యాంకర్ అయిన బెల్జియంను మొరాకో మట్టి కరిపించింది. ఈ విజయంతో మొరాకో గ్రూప్ ఎఫ్లో అగ్రస్థానానికి దూసుకెళ్లగా బెల్జియం రెండో స్థానానికి పడిపోయింది. అయితే ఈ మ్యాచ్ బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ఉద్రిక్తతలకు దారితీసింది. పరాజయాన్ని జీర్ణించుకోలేని పలువురు ఫుట్బాల్ అభిమానులు మొరాకో జెండాలు పట్టుకుని రోడ్లపైకొచ్చి అల్లర్లు సృష్టించారు. కర్రలతో దాడి చేస్తూ వాహనాలపై రాళ్లు రువ్వారు. కార్తో సహా పలు ఎలక్ట్రిక్ స్కూటర్లకు నిప్పంటించారు. అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాదాపు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. అయితే ఇప్పటికీ పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.